ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున బైబిల్ ఇన్ డెప్త్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు పాలస్తీనా అనేటువంటి దేశం గురించి, ఇస్రాయెల్ గురించి అనేక సంఘటనలు మనం వింటూ ఆ యొక్క యుద్ధ వాతావరణాలు మనం చూస్తూ ఉంటాం. వాటిని గురించి అటు తర్వాత బైబిల్లో పాలస్తీనా అనేటువంటి ప్రాంతము మరి దాని యొక్క సరిహద్దులు ఏమిటి అనే దాని గురించి మనము తెలుసుకుందాం. ప్రియులారా, పాలస్తీనా అనేటువంటి పదము బైబిల్లో మరి తక్కువగా వాడబడినప్పటికీ కూడా ఫిలిస్తీలు అనేటువంటి పదం వాడబడి ఉంటుంది. మరి ఆ కాలంలో ఫిలిస్తీలు అనేటువంటి పదము ఈ కాలంలో పాలస్తీనా అని చెప్పి ఆ ప్రాంతానికి పేరు. మనం ఎలాగా భారతీయులు అనేటువంటి వారు భారతదేశంలో నివసిస్తూ ఉన్నామో, ఫిలిస్తీలు అనగా వారు ఫిలిస్తీ అనేటువంటి ప్రాంతము లేదా ఈరోజు పాలస్తీనా అనేటువంటి ప్రాంతంలో వారు నివసిస్తూ ఉండేవారు. మరి దీని గురించి రెండు విషయాలు మనం తెలుసుకోబోతు ఉన్నాం. మొదటిది, బైబిల్ రచించిన రచయితలు ఎక్కడి నుండి రాశారు అని మనము చూసినట్లయితే, అనేక పుస్తకాలు కూడా పాలస్తీనాలో నుండి రాయబడింది అని చెప్పి మనం చూస్తూ ఉంటాం. అనగా పాలస్తీనా అంటే అది ఒక చిన్న ప్రాంతమా, పెద్ద ప్రాంతమా, ఏమిటిది అని చెప్పి అనేక సార్లు మనము కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఈ పాలస్తీనా అనేటువంటి ప్రాంతమును మనము వివరించుకోవాలంటే పైన లెబనోన్ నుండి క్రింద ఈజిప్ట్ వరకు, అటు తర్వాత మెడిటేరియన్ సీ నుండి యోర్దాను నది వరకు అడ్డముగా మరి ఉన్నటువంటి ప్రాంతాన్నే పాలస్తీనా అని అంటారు. ఈ ప్రాంతంలోనే మరి ఎక్కడో ఒక దగ్గర నుండి రచయితలు రాసుంటారని చెప్పి మరి స్పెసిఫిక్గా ఈ ప్లేస్ నుంచి రాశారు, ఆ ప్లేస్ నుంచి రాశారని చెప్పి చెప్పటానికి రుజువులు లేదు కాబట్టి వారు పాలస్తీనా నుండి రాశారు అని చెప్పి ఉంటారు. అయితే ఈరోజు మనకు కనబడుతున్నటువంటి పాలస్తీనా అనే భూభాగము మరి పూర్తిగా భిన్నమైనటువంటిదిగా ఉన్నది. రెండవదిగా, పాలస్తీనా ఇస్రాయేలు యుద్ధము చేస్తూ ఉన్నారని చెప్పి, మరి పాలస్తీనాను ఇస్రాయేల్ ఆక్రమించుకున్నదని చెప్పి కూడా అనేక సార్లు అనేక విధాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఈ యుద్ధం ఎందుకు జరుగుతూ ఉంది, ఏమనేది కొన్ని సందర్భాల్లో మనకు అర్థము కానటువంటి స్థితిలో మనం ఆలోచన చేస్తూ ఉంటాం. దాని యొక్క చరిత్రను మనము తెలుసుకుందాం. మొట్టమొదటగా బైబిల్లో మనము చూసినప్పుడు అబ్రహాముకు దేవుడు వాగ్దానము చేసి ఒక ప్రాంతాన్ని చూపిస్తాడు. ఆ ప్రాంతమును దేవుడు చూపించి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారు నివసిస్తూ ఉన్నారు. అటు తర్వాత యోసేపు కాలంలో వీరు దాన్ని విడిచిపెట్టి ఐగుప్తునకు వెళ్ళిపోయిన తర్వాత, ఐగుప్తు నుండి 430 సంవత్సరాల తర్వాత తిరిగి దేవుడు అబ్రహాముకు వాగ్దానము చేసినటువంటి దేశము కానానుగా ఉంటున్నది. ఆ కానాను దేశానికి వారు తిరిగి వస్తూ ఉన్నారు. ఆ కానాను దేశంలో ఉన్నటువంటి కానానీయులను, అమోరీయులను, ఫిలిస్తీయులను వీరు వెళ్ళగొట్టి వారి పితరులకు దేవుడిచ్చినటువంటి వాగ్దాన దేశమును స్వతంత్రించుకున్నారని చెప్పి మనము బైబిల్లో చదువుతూ ఉన్నాం. అటు తర్వాత సౌలు, దావీదు, సొలొమోను పూర్తి ఇస్రాయేల్ను పరిపాలించి, అటు తర్వాత ఈ ఇస్రాయేలు దేశము ఉత్తర, దక్షిణం అని రెండు భాగాలుగా విడగొట్టబడి ఇస్రాయేలు, యూదా అనేటువంటి పేర్లతో ఈ భూభాగాలు ఏర్పడ్డాయి. కొన్ని సంవత్సరాల తర్వాత ఇస్రాయేల్ దేశమును అషూరులు, యూదా దేశమును బబులోనులు మరి చెరపట్టుకుని వెళ్ళిపోయారు. 70 సంవత్సరములు చెరలో ఉన్నటువంటి యూదులందరూ కూడా మరలా తిరిగి యూదా దేశానికి తిరిగి వచ్చి ఆ యొక్క దేవాలయమునంతటిను పునర్నిర్మించుకొని వారు మరలా అక్కడ జీవనమును కొనసాగిస్తూ ఉన్నారు. ఈ యొక్క దక్షిణ భాగమే యేసుక్రీస్తు మరి జీవించినటువంటి ఆ కాలంలో ఇస్రాయేల్గా లేదంటే యూదాగా పిలువబడినటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు మరి జీవించినటువంటి కాలము తరువాత ఇక్కడ ఉన్నటువంటి యూదులు మరి క్రైస్తవులందరూ కూడా రోమిల ద్వారా, అటు తర్వాత వచ్చినటువంటి రాజ్యముల ద్వారా హింసించబడి అక్కడి నుండి చెదరగొట్టబడ్డారు. ఆ సమయంలో ఈ అరబులైనటువంటి పాలస్తీనా దేశస్థులు ఈ ప్రాంతాన్ని వారు ఆక్రమించుకున్నారు. అటు తర్వాత కొన్ని 100 సంవత్సరాలు ఇస్రాయేలు దేశము కానీ, యూదా ప్రజలు కానీ
కనుమరుగైపోయినారు, చెదరగొట్టబడి వేరు వేరు ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నారు. ఇంకా మిగిలి ఉన్న వారి యొక్క సంగతి ఏమనగా, రెండవ ప్రపంచ యుద్ధము సమయంలో హిట్లర్ ద్వారా యూదులందరూ మరలా హింసకు గురి అయి వారు కూడా చెదరగొట్టబడి ఎవరు కూడా ఇస్రాయేల్ దేశంలో జీవించకుండా పోయారు. ఆ సమయంలో మరింత పాలస్తీనీయులు అక్కడ ఆక్రమించుకొని వారు ఆ స్థలమును అనుభవిస్తూ ఉన్నారు. అటు తర్వాత 1947 ఇస్రాయేలీ నేషనలిస్ట్ మూమెంట్ అని చెప్పి యూదులందరూ కూడా ఏకముగా కూడి వచ్చి మా దేశం మాకు కావాలని చెప్పి వారు ఒక మూమెంట్ను స్టార్ట్ చేశారు. 1948 ఇస్రాయేలీలు మరి స్వాతంత్రం పొంది ఇస్రాయేల్ దేశంలోనికి వచ్చారు. కానీ పూర్తిగా వారికి ఇవ్వలేదు, కానీ 55% భూభాగమును ఇస్రాయేలీలకును 45% భూభాగమును ఫిలిస్తీన్లకు యుఎన్ఓ అప్పజెప్పింది. అయితే యెరూషలేం ప్రాంతాన్ని మాత్రం యుఎన్ఓ ఏం చేసిందంటే, ఇస్రాయేల్ దేశస్థులైనటువంటి యూదులకు, క్రైస్తవులకు, పాలస్తీనా దేశస్థులైనటువంటి అరబులకు సమాన హక్కు కలిగించి వారికి ఇచ్చింది. అందరూ కూడా సమాధానంగా ఉన్నటువంటి ఆ రోజుల్లో ఒక 5-6 తర్వాత పాలస్తీనా వారు మన ప్రాంతం ఇది అని చెప్పి వారు మరలా యుద్ధానికి ఇస్రాయేల్ మీదకు వచ్చారు. అప్పుడు ఇస్రాయేలీలు వారు ఆ యుద్ధములో గెలిచి మరింత కొంత పాలస్తీనా దేశంలోని కొంత భూభాగమును వారు స్వాధీనపరచుకున్నారు. అటు తర్వాత మరలా 1967 మరలా పాలస్తీనీయులు యుద్ధానికి ఇజ్రాయెల్ మీదకి వచ్చారు. ఆ యుద్ధములో కూడా మరలా ఇస్రాయేలే గెలిచింది. ఇంకా ఉన్నటువంటి భూభాగాన్ని కూడా పాలస్తీన్ చేతిలో నుండి వీరు స్వాధీనపరచుకున్నారు. అటు తర్వాత 1992 ఇస్రాయేల్ పాలస్తీనా సమాధాన ఒప్పందము చేసుకొని సమాధానంగా ఉన్నారు. అయితే ఈ పాలస్తీనాకి మరి మిగిలింది ఏమంటే, రెండు చిన్న చిన్న భాగాలు, ఒకటి వెస్ట్ బ్యాంక్ అంటారు, ఇంకొకటి గాజా స్ట్రిప్ అంటారు. ఆ రెండు పక్కల వెవ్వేరు ప్రాంతంలో ఉన్నటువంటి రెండు భాగాలే ఇప్పుడున్నటువంటి పాలస్తీనా. అయితే ఈ యొక్క వెస్ట్ బ్యాంక్ అనేటువంటి పాలస్తీనా ప్రాంతంలో యెరూషలేం కూడా ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, మరి ఇస్రాయేలీలు ఉన్నారు, అక్కడ పాలస్తీనీయులు ఉన్నారు, మరి సమాధానంగా ఆ ప్రాంతంలో ఉన్నారు. అయితే యుద్ధం ఎవరితో ఇప్పుడు అంటే, ఈ యొక్క పాలస్తీనా వెస్ట్ బ్యాంక్లో ఉన్నటువంటి వారితో ఎటువంటి యుద్ధము లేదు, ఎటువంటి సమస్య లేదు. కానీ ఇటువైపున ఉన్నటువంటి గాజా అనేటువంటి ప్రాంతము ఒక చిన్న ప్రాంతము, అక్కడ హమాస్ అనేటువంటి ఒక తీవ్రవాద గుంపు ఒకటి ప్రారంభమై మరి మొత్త ప్రాంతమును మనము ఆక్రమించుకోవాలి, యూదులను చంపివేయాలి, ఇస్రాయేల్ అనే దేశమే ఉండకూడదని చెప్పి ఐగుప్తులతోనూ, లెబనాన్ వారితోనూ, సిరియా వారితోనూ ఒప్పందము చేసుకొని ఇప్పటికీ వారు యుద్ధము చేస్తూనే ఉన్నారు. మరి ఆ యుద్ధాన్నే మనము పాలస్తీనా ఇస్రాయేల్ యుద్ధం అని చెప్పి మనము చూస్తూ ఉంటాం. అయితే ఇంతవరకు ఈ గాజాలో ఉన్నటువంటి పాలస్తీనా ఇస్రాయేల్ యుద్ధంలో ఇస్రాయేల్ వారు ఒక్కసారి కూడా ఓడిపోనేలేదు, వారు విజయాన్ని సాధిస్తూనే ఉన్నారు. అందరూ చెప్తూ ఉంటారు ఇస్రాయేల్ దేశము పాలస్తీనా దేశమును ఆక్రమించుకుంటూ ఉన్నారని. అలాగ ఏమీ లేదు. దేవుడు ఇస్రాయేలీలకు ఇచ్చినటువంటి దేశమును అరబులైనటువంటి పాలస్తీనీయులు ఆక్రమించుకున్నారు. ఆ ఆక్రమించుకున్నటువంటి స్థలాన్ని, దేశాన్ని ఇస్రాయేల్ వారు తిరిగి వాటిని పొందుకుంటూ ఉన్నారు. ప్రియమైన వారలారా, మనం అర్థం చేసుకుందాం, బైబిల్లో మనం చదువుతున్నటువంటి పాలస్తీనా భూభాగము, మరి ఈరోజు మనము చూస్తున్నటువంటి లేదా ఇప్పుడున్నటువంటి పాలస్తీనా భూభాగము రెండు వ్యత్యాసమైనటువంటిది. అప్పుడున్నది ఇప్పుడు లేనేలేదు. పాలస్తీనా అనేటువంటి భూభాగం గురించి మనం తెలుసుకున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.